అందరికీ నమస్కారం అండి కర్పూర వీటికా మోద సమాకర్షిత్ దిగంతర ఇది అమ్మవారి ఇరవై ఆరో నామం ఇది పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కర్పూర వీటికా మోద సమాకర్షిత్ దిగంతరాయే నమహ అని చెప్పాలి కర్పూర కర్పూరపు వీటిక తాంబూలం యొక్క ఆమోద సువాసన లేదా పరిమళమును సమాకర్షిత్ చక్కగా గ్రహించుచున్న దిక్ప్ల సంతర దిగంతర దిగంతముల యొక్క దిగంతముల వరకు ఆవరణములు కలది అమ్మవారి తాంబూల చర్వణం గురించి ఈ నామం వివరిస్తుంది వీటిక అనే సంస్కృత పదమే తెలుగులో బీడము అయ్యింది హిందుస్థానీలో దీన్నే బీడ పాన్ బీడ అంటారు తాంబూల చర్వణం కూడా చతుష్టష్ఠి లలిత కళల్లో ఒకటి ఎన్నో రకాల తాంబూలాలు ఉంటాయి జరద కార మీట మొదలుగునవి కానీ అమ్మవారు వేసుకున్నది కర్పూర తాంబూలం కర్పూర తాంబూలంలో ఏలు ఏలుకలు లవంగాలు పచ్చకర్పూరం కస్తూరి కుంకుమ పువ్వు జాజికాయ జాపత్రి వక్కలు చలువు మిరియాలు కవిరి తమలపాకులు మొదలైనవి ఉంటాయి వీటి వల్ల తాంబూలానికి పరిమళం వస్తుంది అమ్మవారి తాంబూలం వేసుకున్నప్పుడు వచ్చి వచ్చిన పరిమళం దిగంతాల దాకా వ్యాపించిందట తాంబూల చర్మణం వల్ల పళ్లకు గట్టితనం వస్తుంది తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది నాలుక నోరు పండి ఎర్రని రంగులో అందంగా ఉండడంతో పాటు పరిమళం తనకే కాక చుట్టూ ఉన్న వారికి కూడా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది కర్పూరం స్వచ్ఛగా తెల్లగా నిర్మలంగా చల్లగా తేలిగ్గా ఉంటుంది తన స్థూల అస్తిత్వాన్ని తక్కువ కాలంలో పోగొట్టుకుంటుంది తనలోని అగ్నిని తక్కువ కాలంలో వ్యక్తం చేస్తుంది వెలుగుని పరిమళాన్ని కూడా ఇస్తుంది కర్పూరం స్థూలస్థితి అయిన ఘనస్థితిలో ఉన్న ద్రవస్థితి చెందకుండానే సూక్ష్మస్థితి అయిన వాయుస్థితిలోకి సూటిగా తక్కువ కాలంలో మారగలదు అందువల్ల స్థూల లోకంలో వారి నుండి వారి సూ వారి సూక్ష్మ శరీరం వేరే తక్కువ కాలంలోనే సూక్ష్మ లోకాల్లో వ్యవహరించడానికి వారికి అనుభూతిపరంగా ఈ కర్పూరం దోహదపడుతుంది పచ్చ కర్పూరం తాంబూలంలో చేరి పళ్ళకు గట్టితనాన్ని కాటుకులో చేరి కళ్లకు చల్లదనాన్ని ఇస్తుంది అమ్మవారి నాలుగును సున్నా అనే అనుస్వారం బిందువుతో న్యాసం చేయాలి కర్పూర తాంబూల చర్వణం వలన దిగంతాల వరకు పరిమళములు వెదజల్లున్నది అని ఈ నామానికి అర్థం ఇదండి మన ఇరవై ఆరో నామం అర్థం అందరూ చక్కగా తెలుసుకోండి అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి మన మన వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్